నమస్కారం, వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్. ఈరోజు మనం చేసుకోబోయేది గోధుమ రవ్వ వెజిటేబుల్ ఉప్మా. దానికి కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా గోధుమ రవ్వ, క్యారెట్ తురిమినది, బీన్స్, టమాటా, కొత్తిమీర, బంగాళదుంప, పచ్చిమిర్చి, నెయ్యి, పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు. ముందుగా బీన్స్, బంగాళదుంపని కట్ చేసుకుందాం. బంగాళదుంపని పైన తోలు తీసి ఇప్పుడు అలాగే బీన్స్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు టమాటాను కట్ చేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం. పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలను కట్ చేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 3 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం మరిగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం, తురిమిన క్యారెట్. ఇప్పుడు కట్ చేసిన బంగాళదుంపలు వేసుకుందాం. అలాగే కట్ చేసిన ఉల్లిపాయల్ని. అలాగే బీన్స్ని. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం.
ఉప్మాకి కావాల్సిన నీళ్లు పోసుకుని ఎసరు పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం తగినంత. ఎసరు బాగా మరిగింది, ఇప్పుడు గోధుమ రవ్వ వేసుకుని కలుపుకుందాం. ఒక 5 నిమిషాల్లో ఉప్మా ఉడికిపోతుంది. గోధుమ రవ్వ వెజిటేబుల్ ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుందాం. గోధుమ రవ్వ వెజిటేబుల్ ఉప్మా రెడీ. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. గోధుమ రవ్వ ఉప్మా చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ.